నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్టు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సీనియర్లతో సమన్వయం కుదరక, వారితో కలవలేక, వారు కలుపుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్లను కాదని టీఆర్ఎస్ కేడర్తో కలవలేక సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల సొంత కేడర్ తమతో పాటు పార్టీ మారకపోవడంతో ఇటు వీళ్లతో కలవక, అటు వారితోనూ కలవలేక అయోమయంలో పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ గూటికి చేరుకున్న ఎమ్మెల్యేల పరిస్థితి చౌరస్తాలో చంటిపిల్లలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆపరేషన్లో కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఇద్దరు ఇండిపెండెంట్తో పాటు కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 1 టీడీపీ ఎమ్మెల్యే కారెక్కుతున్నట్టు లేఖలు విడుదల చేశారు. సొంత పార్టీకి రాజీనామాలు చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారు. కాగా టీఆర్ఎస్లో కొందరు ఎమ్మెల్యేలు ఇంటా బయట కొత్త సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేల సొంత కేడర్ పూర్తి స్థాయిలో వారి వెంట రాలేదు. ఇప్పటికే సీనియర్లుగా చలామణి అవుతున్న టీఆర్ఎస్ కేడర్కు కొత్తగా పార్టీలో చేరిన వారు దగ్గర కాలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాజధాని పరిధిలోని 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. వారిలో ఒకరు మాజీ మంత్రి, మరొకరు కాంగ్రెస్లో బాగా పట్టున్న నేత. వాళ్ళిద్దరి పరిస్థితి కూడా గందరగోళంలో ఉంది అంటున్నారు వారి అనుచరులు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వారు బహిరంగంగా ఎక్కడా ప్రచారం చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో కుటుంబంతో కలిసి ఓటేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఆ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ మారడంపై ఓ సీనియర్ సిటిజన్ ఆయన్ను నిలదీశారు. ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా తమ కాలనీ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచినా ఇప్పుడు జెండా మార్చేశారా అని ప్రశ్నించడంతో ఇరకాటంలో పడ్డారు. ఇదే సెగ్మెంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన టీఆర్ఎస్ నేత వర్గం కూడా పార్టీలో ఎమ్మెల్యేకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో వలసపక్షుల పరిస్థితి ఇది.